హలో ఎవ్రీవన్ ఈరోజు నేను ఎ బ్యూటీ ఆఫ్ రెవెంజ్ ఎపిసోడ్ త్రీ ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను అండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే యోబిన్ యొంగజేని హక్ చేసుకుంటుంది అండ్ ఇద్దరూ కలిసి అలా చాలాసేపు హక్ చేసుకుంటారు అండ్ నాకు చాలా బాగా నచ్చింది నువ్వు నన్ను హొంటే దగ్గర నుంచి కాపాడినందుకు హోటల్ చాలా స్కేరీ తెలుసా అండ్ నాకు ఇప్పుడు నీ పైన టెన్ పర్సెంట్ లవ్ వచ్చింది అని చెప్తుంది ఆ తర్వాత తన ఇమాజినరీ ఫ్రెండ్ ఏంటి యొంగ్జేని నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు కానీ కాకపోతే తను చెప్తుంది లేదు నేను నిజంగా లవ్ చేస్తే తనని యూస్ చేసుకోలేకపోతాను అండ్ ఖచ్చితంగా మన హార్ట్ మన లవ్కి హాస్టేజ్ కాబట్టి నేను తనని లవ్ చేయలేను అని చెప్తుంది తన ఇమాజినరీ ఫ్రెండ్కి అయితే యోపింగ్ ఇమాజినరీ ఫ్రెండ్ చెప్తాడు నీకొకటి తెలుసా అప్పుడప్పుడు నువ్వు నాకు చాలా భయం వేస్తావు నువ్వు మాటలు నువ్వు చేసే కథలు అని అనుకుంటూ చెప్తాడు అయితే తను మనకు ఒక స్టోరీ చెప్తాడు ఒక సంవత్సరం ముందు బాక్యోబిన్ అనే వ్యక్తి లేరు కానీ తను ఎలా అయింది అనే స్టోరీ చెప్తాడు అయితే ఒకరోజు హోటన్ వస్తాడు మెన్షోని కలవడానికి అండ్ తను వచ్చినాక ఆ రోజు ఘటనలు చెప్తాడు ఐ లవ్ యూ చెప్పింది ఎలా తనని మోసం చేసింది అండ్ అన్నిటినీ అండ్ అప్పుడు తను వెయిట్ లాస్ చేసుకోవాలని అనుకుంటుంది కదా అప్పుడు తనని చూస్తాడు హోటల్ని చూసి ఏంటి వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నావా అండ్ నువ్వు చాలా అందంగా వేద్దామని అనుకుంటున్నావా అని చెప్తాడు నీకు తెలుసా ఎప్పుడైనా ఎవరైనా ర్యాగింగ్ చేస్తే అంటే ఒకవేళ ఫైటింగ్లో ఓడిపోతే వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు అండ్ ఒకవేళ వాళ్ళు డ్రాయింగ్లో ఓడిపోతే డ్రాయింగ్ ఎక్కువగా నేర్చుకుంటారు అండ్ నువ్వు అందంగా అన్నందుకు నువ్వు ఇలా ఎక్సర్సైజ్లు చేసి అన్ని యోగాలు చేసేసి మంచిగా కనిపించుకుందాం అనుకుంటున్నావా అండ్ దాంతో నువ్వు రివ్యూస్ తీసుకుందాం అనుకుంటున్నావా అనుకుంటాడు అప్పుడు తన ఇమాజినేషన్ నీకెలా తెలుసు నీకెలా తెలుసు అని లోపల అనుకుంటూ ఉంటాడు అయితే తను చాలా భయంకరంగా ఉంటుంది అండ్ నువ్వు అలాంటి ప్రయత్నాలు ఏవీ చేయకని హోటల్ చెప్తాడు ఎందుకో తెలుసా నేను నిన్ను అస్సలు లవ్లో పడను అండ్ వాళ్ళు అస్సలు నన్ను ఫుల్ చేయలేవు అని చెప్తాడు అండ్ దీంతో మనకు హోటన్ ఎంత తెలివైన వాడో అని అర్థమైపోతుంది అండ్ నువ్వు మేకప్ పెట్టుకున్నంత మాత్రాన్ని నీ అగ్లీ ఫేస్ పోదు అండ్ నేను నిన్నడు నిన్ను లవ్ చేయను అని చెప్పేసి వెళ్ళిపోతాడు అయితే వెళ్ళిపోవడానికి ముందు తన చెవిలో ఏదో చెప్తాడు మనకు అది తెలియదు ఏం చెప్పాడో అయితే వెళ్ళేటప్పుడు ఐ లవ్ యు అని చెప్తాడు వెళ్ళిపోతాడు ఆ తర్వాత మనుషు చనిపోతుంది దాని తర్వాత వాళ్ళ చెల్లి వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా యోబిన్ అనేది అసలు యోబిన్ అనేది మున్సో వాళ్ళ బక్కగా అయినాక కాదు కానీ కాకపోతే తన చెల్లి తను చనిపోయిందని తెలిసి వేరే కాళ్ళ నుంచి వస్తుంది అయితే మా అక్క అస్సలు చనిపోదు అండ్ నాకు తెలుసు ఎవరు చంపేశారు అని అంటారు కానీ అదే టైంలో ఇక్కడ ఎవరో ఉన్నారు అని చెప్పి అంటారు ఎవరు నువ్వు అని అంటే నేను నీకు కనిపించకూడదే అని చెప్పి ఇమాజినరీ ఫ్రెండ్ అంటారు నేను మీ అక్క ఒక ఇమాజినేషన్ ఫ్రెండ్ని అని చెప్తారు అయితే ఇద్దరు కలిసి చెప్తారు అయితే ఏం జరిగిందో యోబిన్కి చెప్తారు యోబిన్ ఒరిజినల్ పేరు మనకు తెలియదు చెప్పారు అయితే ఇలా క్యూట్గా ఉన్న తను యోబిన్ అని వాళ్ళ అక్క గురించి మొత్తం తెలుసుకొని తన ప్లాన్ గురించి అలా అమలు చేద్దాం అని అనుకుంటుంది అయితే ఇలా మ్యూన్సోన్ ఉన్నదాన్ని యోబిన్ అని అనుకోండి మా సిస్టర్ ఇంకా చనిపోలేదు నాలోనే ఉంది అండ్ నేను రివెంజ్ తీర్చుకుంటాను మా అక్క గురించి అని చెప్పి యోబిన్గా మారిపోతుంది వాళ్ళ అక్క కోరిక మేరకు ఆ తర్వాత తన ప్లాన్ని అమలు చేసుకుంటూ ఉంటుంది అండ్ ఫస్ట్ రోజు ఎంజేని ఫ్లాట్ చేయడం అలాంటివి అన్నమాట అయితే నెక్స్ట్ ఈవినింగ్ హోంటే కలుస్తాడు హోటన్ కలిసినాక చెప్తాడు నువ్వు బాగున్నావా అని ఇద్దరు మాట్లాడుకుంటారు అండ్ జోబిన్ ఓ కరెక్టే నువ్వు యొంగే యొంగజే గర్ల్ ఫ్రెండ్ కదా నేను యొంగజే గర్ల్ ఫ్రెండ్ని కాదు తను నన్ను జస్ట్ లవ్ చేస్తున్నాడు నేను అందంగా ఉన్నాను అప్పుడు హోటన్ అంటాడు వాడి వీక్నెస్లే అందమైన అమ్మాయిలు అంటే నువ్వు అందంగా ఉన్నావని లవ్ చేస్తున్నాడు అండ్ ఫన్ ఏం లేదు కదా అని అన్న చెప్తాడు అండ్ ఇద్దరు ఒకరినొకరు ఫోన్ నెంబర్స్ తీసుకొని ఉంటారు అయితే నెక్స్ట్ డే యోగజేవును యోబిన్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వాళ్ళు ఒకరి దగ్గరికి నడుస్తూ ఉంటారు అయితే యోబిన్ మాత్రం ఎప్పుడు హోటల్ కాల్ చేస్తాడు అండ్ కాల్ చేసిన వెంటనే తన ప్లాన్ని అమలు చేయొచ్చు అని అనుకుంటారు అయితే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నీకేంటి ఈ ఏరియా తెలుసా అంటే నేను ఒకప్పుడు ఒక అమ్మాయిని చేశాను తను ఈ ఏరియాలోనే ఉండేది అండ్ అందుకే అని చెప్తాడు అయితే ఇద్దరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు అయితే యోబిన్ చెప్తుంది నా రూమ్కి వస్తావా అని అయితే తను చాలా సంతోషంగా వెళ్తాడు అండ్ ఇద్దరూ కలిసి రూమ్కి వెళ్తాడు నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావు అని అడిగితే నైంటీ పర్సెంట్ అని చెప్తాడు అప్పుడు ఆ టెన్ పర్సెంట్ ఎక్కడికి పోయింది నువ్వు టెన్ పర్సెంట్ లవ్ చేస్తున్నావు కదా అక్కడికి పోయింది అని చెప్తారు అలా చెప్పిన వెంటనే కొద్దిసేపటి తర్వాత యోగ కిస్ చేసుకోవాలనుకుంటాడు యోబిన్ అయితే యోబిన్ మాత్రం అదే టైంలో హోటల్ కాల్ వస్తుంది అయితే హోటల్ చెప్తాడు ఏమైంది నీకు హోటల్ నాకు నేను వచ్చేటప్పుడు తను కలిశాడు అండ్ నెంబర్ అడిగాడు నువ్వు ఎందుకు నెంబర్ ఇచ్చావు అని జే అంటాడు తను స్కేరీ తెలుసా అండ్ ప్లీజ్ అందుకే ఇచ్చానంటే నేను చూసుకుంటాను అని చెప్పి యోంగ్జే అంటాడు అయితే యోంగ్జయ్ హోటల్కి కాల్ చేసి నువ్వు మనం ఎక్కడనైతే వాళ్ళతో ఆడుకుంటామో అక్కడికి రమ్మని అంటాడు అక్కడ బ్యాట్తో తను తనని కొట్టడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ కాకపోతే హోటల్ కూడా ఒక గోల్డ్ ఒక రాయి తీసుకొని కొట్టడానికి వెయిట్ చేసుకుంటూ ఉంటాడు దీంతో ఎపిసోడ్ త్రీ అయిపోతుంది థ్యాంక్ యూ మీరు ఇలాంటి మరికొన్ని కొరియన్ డ్రామా ఎక్స్ప్లెనేషన్స్ని వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బట్ దాకా లాస్ట్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ అండ్ మరికొన్ని కొరియన్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ మా ఫేవరెట్ ద కింగ్స్ ఎక్స్పెక్షన్ అది కూడా వినండి అండ్ యూమీ సెల్స్ మీరు ఫన్గా ఉండాలనుకుంటే యూమీ సెల్స్ని వినండి థ్యాంక్ యూ వెరీ మచ్